హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడ్వేద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలామంది కూడా నవే డేస్లో వాళ్ళ యొక్క ఇష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, వాటిని అధికంగా తీసుకోవడం, అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరము, కడుపులో మంట, అజీర్తి, అజీర్ణం లేదా అసిడిటీ, గ్యాస్, ఇలాంటి అనేక రకాల సమస్యలతో ఎంతో మంది, సుమారుగా 160% మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. సరైనటువంటి మోషన్ ఫ్రీ లేక కడుపులో మంటతోటి తిప్పుతూ ఉండడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, దానివల్ల ఛాతిలో నొప్పి, తలనొప్పి, తల తిరగడం, ఇలా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి అన్ని సమస్యలను తగ్గించే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి చెప్తాను. నేరుగా వెళ్ళి మీరు ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళి దీన్ని తెచ్చుకోవచ్చు. దాని పేరే మహాశంఖబటి, గుర్తుపెట్టుకోండి. మహాశంఖబటి అనేది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్. అన్ని రకాల అజీర్ణ వ్యాధులకు కానీ ఇప్పుడు చెప్పిన సమస్యలు అన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఉదయం ఒక మాత్ర, వీలుంటే మధ్యాహ్నం ఒక మాత్ర, తర్వాత రాత్రి. ఉదయం రాత్రి అయితే కంపల్సరీ వాడాల్సిందే. సమస్య తీవ్రంగా ఉంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు గోరువెచ్చటి నీటితో తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చటి నీటితో మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, మర్చిపోకూడదు. అన్నం తిన్నాక గంట తర్వాత ఈ మాత్ర వేసుకొని గోరువెచ్చటి నీటిని తీసుకుంటూ ఉండండి. ఉదయం రాత్రి రోజు ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అజీర్ణం సమస్యలు అనేటివి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. మహాశంఖపటి అనేది చాలా అద్భుతమైన మెడిసిన్. అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఇది అవైలబుల్గా ఉంది. లేనిచో మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఆహారం తినేటప్పుడు కూడా చాలా నిదానంగా తినండి. తిన్నది ఎక్కువగా నమిలి తినండి. తినేది కడుపు నిండా తినకండి. ఆ విధంగా ఉంటే కనుక ఈ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా వచ్చి నేరుగా సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.